అయితే ఎప్పుడు లేని విధంగా దాదాపుగా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి ఒక ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిపోవడం అని అంటే ఒక రకంగా చారిత్రకమైన అనుకోవాలి. సో అలాంటి పరిస్థితి నుంచి మొన్న జరిగిన 40 ఏళ్ల టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఎలాంటి బూస్టప్ ఇచ్చాయి, నాయకులకి క్యాడర్కి ఎలాంటి బూస్టప్ ఇచ్చాయి? 40 సంవత్సరాల వేడుకలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి, ఒక పండుగ వాతావరణంలో జరిగినాయి. ఎక్కడికక్కడ క్యాడర్ ప్రజలు కూడా మనం ఏం నష్టపోయాం, పార్టీ ఏం నష్టపోయింది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోతే తెలుగుదేశం పార్టీకే కాదు నష్టం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా నష్టపోయారు. రాష్ట్రం చిన్న భిన్నం అయిపోయింది, ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు, డెవలప్మెంట్ లేదు, ఏ స్కీమ్స్ కూడా రన్ కావట్లేదు ఈరోజు. అందుకనే జరిగిన నష్టాన్ని ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి ఇప్పుడు వచ్చారు. సో దానివల్ల ప్రజల నుంచి వచ్చిన చైతన్యాన్ని కూడా మా కేడర్ కూడా బాగా ఉపయోగించుకొని ఇంకా ఈ ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాలు పిచ్చలవిడిగా ఈరోజు మీరు చూస్తే మన లెక్కర్ వాళ్ళ సొంత కంపెనీలో తయారు చేసుకున్న లెక్కరు ప్రజలకి అంటగట్టి ఆయన మాట్లాడతాడు, మొన్న మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే అంటే లెక్కర మీద వచ్చే ఆదాయం అక్క చెల్లెళ్ళకి స్కీమ్కి ఇస్తున్నాం కదా, మీకు ఇష్టం లేదు అంటాడు. అంటే ఒక పక్క ప్రజల ప్రాణాలను తీసి ప్రజల ఆర్థికపరమైన మూలాలకు దెబ్బకొట్టి ఆ డబ్బులతో మీరు స్కీములు నడుపుతారా? ఇవన్నీ చాలా ఉన్నాయి. 3.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు, ఏం చేశారు మీరు? లెక్కలు ఉన్నాయా? మన కాకు కూడా తప్పు పట్టింది కదా. 3.5 లక్షల కోట్లేనా? దాదాపు 7.5 లక్షల కోట్ల ఓకే. ఈ ముఖ్యమంత్రి 2019లో గెలిచిన తర్వాత తెచ్చింది 3.5 లక్షల కోట్లు. 50 సంవత్సరాల్లో అందరు ముఖ్యమంత్రులు తెచ్చింది 3 లక్షల కోట్లు. ఏం చేశారు? కాకు కూడా తప్పు పట్టింది, మీ లెక్కలే లేవు మీకు 50 వేల కోట్లు కన్నా. సో ఇది ఒక ఉన్మాది, ఆర్థిక ఉన్మాది పరిపాలిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సంక్షేమం ఇవ్వడాన్ని ప్రజలకి ఉన్మాదం అని ఎట్లా అంటుంది టీడీపీ? ఏం సంక్షేమం ఇచ్చారు చెప్పండి? దాదాపు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నాయన్నీ మేము దాదాపు 100% నెరవేరుస్తూ వస్తున్నామని. సంక్షేమం ఇప్పుడు నవరత్నాలు అన్నారు, నవరత్నాలు ఏమి ఇంప్లిమెంట్ చేశారు? ఇప్పుడు విద్యాదీవన కార్యక్రమం తీసుకోండి, అదే పిల్లలకి 15 వేలు ఇస్తామన్నారు, ఈ సంవత్సరం ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు అలాంటి స్కీమ్స్ అన్నీ మీరు తీసుకుంటే అక్కడికి, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అయిపోయింది, ఎస్టీ కార్పొరేషన్ లేదు, మైనార్టీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, రైతాంగానికి 3 సంవత్సరాల్లో ఒక్క లోను, ఒక్క చిన్న ట్రాక్టర్ కానీ, ఒక్క చిన్న వ్యవసాయ పనిముట్టు కానీ ఇచ్చారు. రైతులు నష్టపోతే కనీసం ఒక 100 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ. ఇక్కడే పనిముట్లు కాదు ఇవ్వాల్సింది, పనిముట్లు ఇచ్చి వాళ్ళని పనిచేయించడం కాదు కావాల్సింది, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు సమాజంలో గౌరవమైన స్థానంలో బతకడానికి మేము ఉపయోగపడుతున్నాం అనేది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మనం స్వాధీనం చేసుకోవాలని చూశారు కదా. అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎక్కడ బ్రిటిషుల కాలం నుంచి ఎయిడెడ్ స్కూల్స్, బ్రిటిషుల కాలం నుంచి ఉన్నాయి. అంటే ఏంటి, ఆస్తుల మీద కన్నేయాలి, అవి స్వాధీనం చేసుకోవాలి. మీకేం హక్కు ఉందండి? అంటే వాళ్ళు ఉద్యోగ బుద్ధులు నేర్పించలేదా? ఆ స్కూల్స్ నుంచి వచ్చిన లేదా ఈరోజు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నారు? మీరు ప్రభుత్వ పరంగా చెప్పే దాంతో పాటుగా ఎయిడెడ్ స్కూల్స్లో చాలా మంది పెద్దవాళ్ళు చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు. సో మనం ఈరోజు రాజకీయాల్లో ఉన్న చాలామంది వ్యక్తులు కూడా అలాంటి స్కూల్స్ చదువుకొని వచ్చారు. వాటిని మీరు స్వాధీనం చేసుకోవాలంటే కోర్టు డైరెక్షన్ ఇచ్చి కోర్టు తీర్పిచ్చేంత వరకు మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలని చూశారు కదా ఆస్తుల్ని. మీరు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తా ఉందో మీరు చెప్పండి. ఏం ఎడ్యుకేషన్ మీరు డెవలప్ చేశారు 3 ఇయర్స్లో? ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.